నమస్కారం, ఎంన్యూస్కి స్వాగతం. నా పేరు ఉష. తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు నగర పంచాయతీ పరిధిలో పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే పెండం దొరబాబు చేతుల మీదుగా గడప వద్దకే పాలన కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్థానిక మార్కండేయపురం వృద్ధురాలు ఇంటికి వెళ్లి ఎమ్మెల్యే చేతుల మీదుగా పెన్షన్ ఇచ్చారు. ఎమ్మెల్యే దొరబాబు మాట్లాడుతూ, స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి మొట్టమొదటిసారిగా 75 రూపాయల పెన్షన్ ను 200 రూపాయలు చేసి అర్హత కలిగిన ప్రతి పేదవారికి పెన్షన్ ఇవ్వడం జరిగిందని, 2004 నుంచి కులాలకు మతాలకు అతీతంగా అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి అర్హత కలిగిన వారికి పెన్షన్ ఇవ్వడం జరిగిందని, అదేవిధంగా తన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘ పాదయాత్రలో 3000 రూపాయల పెన్షన్ ఇస్తానని చెప్పిన విధంగా 2000 రూపాయలు ఉన్న పెన్షన్ ను 2250 రూపాయలు పెంచి సంవత్సరానికి 250 రూపాయల చొప్పున 3000 రూపాయలు ఇస్తానని చెప్పారు. అదేవిధంగా పెన్షన్ కోసం పడిగాపులు కాసే రోజుల నుండి వాలంటరీ వ్యవస్థ ఏర్పాటు చేసిన గడప వద్దకే పాలన అంటూ ఇంటింటికి వచ్చి ఇచ్చే ఏర్పాట్లు చేశారు. వృద్ధులు, వికలాంగులు పెన్షన్ మరియు రేషన్ సరుకుల కోసం వేచి చూడడం అవసరం లేకుండా స్వయంగా వాలంటీర్ ఇంటికి తీసుకొచ్చే విధంగా వికేంద్రీకరణతో పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. మన ప్రియతమ ముఖ్యమంత్రి అతి చిన్న వయసులో ఏ రాష్ట్రంలో లేని విధంగా పాలన సాగిస్తున్నారని, ఇలాంటి ముఖ్యమంత్రి వద్ద ఎమ్మెల్యేగా పనిచేయడం ఎంతో సంతోషంగా ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ కమిషనర్ సాయిబాబా, మేనేజర్ జైకర్ మరియు సిబ్బంది, స్థానిక నాయకులు పాల్గొన్నారు. స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గతంలో పెన్షన్ అనేది ఆ పార్టీలు, గతంలో తెలుగుదేశం పార్టీ కానీ ఈ పార్టీలో ఉన్న పరిస్థితుల్లో ఎన్టీ రామారావు దగ్గర నుంచి కూడా ఎవరైనా చనిపోతే ఓ పెన్షన్ ఇచ్చే రోజులు మనం చూసాం. అది కూడా 75 రూపాయలు పెన్షన్ ఇవ్వడానికి 4-5 నెలలు కూడా పెండింగ్ పెట్టిన సందర్భాలు మనం చూసాం. ఎవరైనా చనిపోతారేమో అని వేసి చూడవలసిన పరిస్థితులను కూడా చూసి ఆ రోజున పెన్షన్లు ఇచ్చే రోజులను చూసాం. అటువంటివి పారదోలి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన ముఖ్యమంత్రి కాగానే ఆయన మొట్టమొదటగా 75 రూపాయల నుంచి 200 రూపాయలు పెన్షన్ చేసి ప్రతి ఒక్కరికి కూడా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఆ రోజున 2004 నుంచి నేను శాసనసభ్యుడిగా, ఆయన ముఖ్యమంత్రిగా అవ్వటం, ఆ రోజున కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఆ రోజున గౌరవ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్లు ఇవ్వడం అనేది అభినందనీయం. అలాగే ఈ రోజున ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు 3000 రూపాయలు పెన్షన్ చేస్తాను, ప్రతి పేదవాడికి నేను అండగా ఉంటాను అని చెప్పేసి ఆ రోజున ఏదైతే పాదయాత్రలో, సుదీర్ఘ పాదయాత్రలో మాట ఇచ్చారో దానికి అనుగుణంగా మొట్టమొదటి సంవత్సరంలోనే 2000 నుంచి 250 రూపాయలు పెంచి సంవత్సరానికి 250 రూపాయలు చెప్పిన 3000 రూపాయలు పెంచే దిశగా ఆయన వెళ్తానని చెప్పేసి ఈ రోజున పెన్షన్ ఇవ్వటమే కాకుండా దాన్ని కూడా ఎవరైతే పెన్షన్ తీసుకునే వ్యక్తి రాలేనటువంటి వారికి వారింటికి చేరవేసే దిశగా వాలంటీర్ వ్యవస్థను పెట్టి ఎవరైతే ముసలివాళ్ళు కానీ, అంగవైకల్యం కలిగి ఉన్న వాళ్ళు కానీ, ఎవరైనా కానీ ఇటువంటి వారందరికీ కూడా వారింటికే పెన్షన్ తీసుకెళ్లే విధానం కానీ, రేషన్ తీసుకెళ్లే విధానం కానీ ఈ రోజు నుంచి ఈ పెన్షన్ కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టడం నిజంగా అభినందనీయం. ఈ ముఖ్యమంత్రి అతి చిన్న వయసులో ఏ రాష్ట్రంలోని లేనటువంటి విధంగా నిత్యం ప్రజల కోసం ఆలోచించే ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి అని చెప్పక తప్పదు. అటువంటి ముఖ్యమంత్రి ఆ రోజు తండ్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు శాసనసభ్యుడిగా చేసే అవకాశం నాకు ఈ పిఠాపురం నియోజకవర్గం ప్రజానికం ఇచ్చారు. మరలా ఈ రోజున ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర శాసనసభ్యుడిగా చేసే అవకాశం నాకు వచ్చినందుకు నిజంగా గర్వపడుతున్నాను. ఎందుచేతంటే నిత్యం ప్రజల కోసం ఆలోచించే కుటుంబం అది. ఆ కుటుంబం దగ్గర నాకు 2 సార్లు శాసనసభ్యుడిగా ఇచ్చిన ఈ పిఠాపురం నియోజకవర్గ ప్రజానికానికి ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను. ఆ దిశగా నేను ఈ ఏదైతే నన్ను ఒక నమ్మి ఓట్లేసి నన్ను శాసనసభ్యుడిగా, ఆయన ముఖ్యమంత్రిగా చేశారో త్రికర్ణ శుద్ధిగా ఈ ప్రజలు శ్రేయస్సే నాయ శ్రేయస్సుగా చూసి ఈ 5 సంవత్సరాలు కూడా వారికి ఏ ఒక్క సమస్య ఉన్నా నా సమస్యగా తీసుకుని పనిచేస్తానని చెప్పి ఈ రోజున వీరికి మాట ఇస్తామని, ఈ రోజున ఈ అవ్వ కంటిలో ఆనందం చూస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఆజన్మాంతం ఎవరు కూడా మర్చిపోలేని విధంగా ప్రతి ఒక్కరిని కూడా వారి యొక్క కుటుంబం దగ్గరికే రేషన్ కానీ పెన్షన్ కానీ ఇటువంటి వెళ్ళేవి కార్యక్రమాలు చేయడం నిజంగా అభినందనీయమని మరొకసారి తెలియజేస్తే సెలవు. చెప్పండి సార్. ఓటు సైట్ అన్నది అలాగే ఈవేళ చాలామంది పెన్షన్లు పోయినాయి అనేసి అపోహ పడతా ఉన్నారు. అయితే ఇవన్నీ కూడా గతంలో ఉండే నారమ్స్కి ధీటుగా ఈ రోజున ఏదైతే గతంలో కరెంటు 200 యూనిట్లు ఉంటే వారికి పెన్షన్ ఇచ్చిన సందర్భం మనం చూసాం. దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధిగమించి 300 యూనిట్లు చేశారు. మరలా
ఏదైతే సంవత్సర తలసరి ఆదాయం 5,000 నుంచి 10,000 రూపాయలకి 6,000 నుంచి 12,000 రూపాయలకి పెంచి ఈ రోజున ఈ పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టింది. ఇటువంటి పరిస్థితుల్లో ఎవరికైనా సరే ఈ ఈ ఇన్కమ్ అనేది పెరిగి ఉంటేనే తప్పించి వారికి పెన్షన్ ఆగే పరిస్థితులు ఉంటాయి తప్పించి అర్హత కలిగిన ఏ ఒక్కరికి కూడా పెన్షన్ ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానికి శాసనసభ్యుడిగా నాది ఈ జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. పాత పెన్షన్లు 2,475 ఉంటే ఫిబ్రవరి నెలకు మొత్తం పెన్షన్ సంఖ్య 2,349. ఫిబ్రవరి నెలకి మంజూరైన కొత్త పెన్షన్ సంఖ్య మళ్ళా 309 ఎడిషనల్గా పెరగడం జరిగింది. అంటే పెరిగినాయి తప్పించి ఇందులో తగ్గింది. ఇందులో 425 పెన్షన్లు పరిశీలించవలసి ఉంది. అంటే కొన్ని కొన్ని కారణాల వల్ల అవన్నీ కూడా అందులో పరిశీలించి ఏదైతే అర్హత లేనటువంటి వారికి ఆగితే తప్పించి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇవ్వబడతాయని చెప్పేసి ఇప్పుడే అక్కడ చెప్పడం జరిగింది. తప్పనిసరిగా అది నా బాధ్యత. అర్హత ఉన్న ఏ ఒక్కరికి కూడా పెన్షన్ ఇవ్వకుండా ఉండే పరిస్థితి లేదు, దానికి నేను బాధ్యత వహిస్తానని చెప్పి తెలియజేస్తాను. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.